ఏపీలో ఈసారి అధికారం తెలుగుదేశం పార్టీదే ఈ విషయం ఇప్పటికే పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి అలాగే రాజకీయ పరిశీలకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అధికార వైసీపీ సొంత సర్వేలలో కూడా ఇదే ఫలితాలు రావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఆత్మరక్షణలు పడ్డారు ఏదోలా కార్యకర్తలను రెచ్చగొట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారంలో ఉండగా సంపాదించుకున్న ఆర్థిక వనరులను వినియోగించుకొని పందిని నందిని చేసి చూపించగల రాజకీయ వ్యూహకర్తలను అడ్డం పెట్టుకుని ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతున్నది అయితే మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని ప్రజలు వైసీపీ నేతలకే ముఖం మీద చెప్పేస్తున్నారు ఇక మరోవైపు తెలంగాణలో కూడా తెలుగుదేశం జోష్ కనిపిస్తుంది చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా అనూహ్య స్పందన లభిస్తుంది తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీ తెలుగుదేశం క్యాడర్ గతంలో మాదిరి ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపడం లేదు ఈసారి తమ ఉరికి చాటుకోవాలన్న తపన తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది ఇక దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకత్వం కూడా ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఎనభై ఏడు స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేస్తామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా ప్రకటించారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఇటీవల ములాఖత్ అయ్యారు హైదరాబాద్ లోని పార్టీ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో ములాఖత్ వివరాలు వెల్లడించారు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని చంద్రబాబు ఆమోదించాక త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని జ్ఞానేశ్వర్ చెప్పారు కాగా నందమూరి సుహాసిని ఈసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని తెలుగుదేశం నేతలు బల్లగుద్ది చెప్తున్నారు ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నందమూరి ఆడపడుచుని గెలిపించి రుణం తీర్చుకుంటామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తొలిసారి నందమూరి కుటుంబం నుంచి సుహాసిని రాజకీయాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే దివంగత హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని గురించి అప్పటి వరకు ఎవరికీ తెలియదు కానీ సుహాసిని రాజకీయ అరంగేట్రం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బరిలో నిలవడం చకచకా జరిగిపోయాయి కూకట్పల్లిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడం కాంగ్రెస్ తో అప్పట్లో టీడీపీ పొత్తు ఉండడం బాబాయ్ బాలకృష్ణ దగ్గరుండి ప్రచారం చేయడం వంటి కారణాలతో సుహాసిని ఖచ్చితంగా గెలిచి తీరతానని అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా సుహాసిని ఓటమి చవి చూశారు కాగా ఇప్పుడు వచ్చిన అసెంబ్లీ పోరులో ఆమె మరోసారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు అయితే ఈసారి పకడ్బందీ ప్రణాళికతో సుహాసిని తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని తెలంగాణ తెలుగుదేశం నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట ఈసారి నందమూరి సుహాసిని గెలిపించుకోవడం లక్ష్యంగా రెండు చోట్ల పోటీకి దింపనున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో ఓడిన కూకట్పల్లి నియోజకవర్గంతో పాటు ఈసారి ఎల్బీ నగర్ ను కూడా సుహాసినికి కేటాయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కుకట్పల్లిలో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువ అయినా వీరిలో కొంత శాతం తెలంగాణలో బలమైన పార్టీలకు షిఫ్ట్ అయ్యారు కానీ ఎల్బీ నగర్ అలా కాదు ఇప్పటికీ ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉంది ఆ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ సెటిలర్లలో ఎక్కువ శాతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే కావడంతో తెలంగాణలో ఉన్న తాము తెలుగుదేశం కార్యకర్తలమే అని గట్టిగా చెబుతుంటారు అందుకే గత ఎన్నికలలో ఎల్బీ నగర్ నుంచి బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా విజయం సాధించారు అప్పట్లో టిఆర్ఎస్ అనగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభావం జోరుగా ఉన్నప్పటికీ కృష్ణయ్య విజయాన్ని అడ్డుకోలేకపోయింది అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా సుహాసిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తోంది న్యూస్ అప్డేట్స్ కోసం లైక్షన్ అండ్ సచ్ ప్రాక్టిఫికే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు ఎదురుచూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నెంబర్కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ